అధ్యక్ష, మీ ద్వారా నేను ప్రతిపక్ష నాయకుడిని ఒకటే కోరుతున్నాను, దయచేసి మనం ఈ రాష్ట్రంలో రాజధానికి ఒక మనం ఎక్కడా లేని విధంగా అన్ని అన్యాయాలు జరిగిన తర్వాత ఒక రాజధాని కట్టుకోవాలంటే ఇవాళ మనం ఆ రాజధానికి విలువ లేకుండా అక్కడ రైతులందరికీ అన్యాయం జరుగుతుంది, మనం చేసేది కరెక్టా కాదని ఆయన ఆలోచించుకోవాలి. రెండోది, నేను జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా విన్నపం చేస్తున్నాను, దయచేసి నాకు తెలుసు మా నాయకులు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, వాజ్పేయి గారి దగ్గర నుంచి, అద్వానీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అరుణ్ జైట్లీ గారు ఎంత గౌరవిస్తారో, ఆయన అంత ఆవేదనగా, ముఖ్యమంత్రి గారు అంత ఆవేదన, అందరూ చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ ఆవేదనగా చేస్తారంటే వికిల్ నవ్వులు ఏంటి అధ్యక్ష, ఏంటది అది? సైకో మెంటాలిటీ, తప్పకుండా సైకో మెంటాలిటీ. నువ్వు నేను విశాఖపట్నంలో మనకు అదృష్టం ఉంది, సైకో